हाँ खान, अस्सलाम वालेकुम भाई साहब। बस बस। हाँ जी, देवा, कोई प्रॉब्लम नहीं, ఎలాంటి ప్రాబ్లం లేదు। मेरे को फोन किया था, నేను ఫోన్ చేశాను भाई। अभी మచిలీపట్నం బీచ్ కొచ్చేస్తున్నాయి, మరీ కొత్తాడు కదా, పూర్తిగా నమ్మడానికి मेरा मतलब ठीक है ठीक है ठीक है भाई साहब ठीक है। अल्लाह धैर्य का देवा ने अड़क पंपमन चपाड़ आये एनक अला अर्थ काव तन वा चावड़ तो गौड की मन मीद चाला कोपुदे देवा मनवाड़े विषय आयन की तल अंकेदेमी कच्ची नम्मी वे सर को पद पद पैन उ बॉस चेप्पार गनक कादन लेंगा नुव्वु पंजे मन गेस्ट हाउस फोन चेसी देवानी रेडीगा उंडमनु मिगता विषयालु मनं चूसुकुंदां ट्रांस्पोर्ट मिनिस्टर कृष्णमूर्ति गारे मी काबोये अल्लुडनि अंदरू अनुकुंटुन्नारु ई न्यूस मीकु एवरु इच्चारु एवरैते एंटि गानी अवुना कादा निजं चेप्पंडि ఎన్నాళ్ళు దాచిపెట్టగలరు మేడం ధైర్యంగా చెప్పండి నేను గాసిప్స్ రాసే సాధారణ పత్రికా విలేకరిని కాను మేడం ఆటోగ్రాఫ్ నేను ఆంధ్రా మెయిల్ అనే నేషనల్ డైలీ రిపోర్టర్ని చెప్పండి అలాంటి ఆలోచన కూడా ఉంది ఎక్స్క్యూజ్ మీ షూటింగ్ పూర్తయినగా బయలుదేరాం కార్ తీసుకొచ్చాం కార్ తీసుకురావడం ఏంటి అది అక్కడే ఉందిగా నాకు తెలియదు కాన్సా పంపించారు ఆ కార్లో తీసుకురమ్మన్నారు డల్గా ఉండకుండా ఏం చేయమంట ఈసారి గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో ఏదో ఒక కాంట్రాక్ట్ నాకు తప్పకుండా ఇప్పిస్తానని మీ మామగారు మరీ మరీ చెప్పారు కానీ ఇప్పుడు ఆ మాట మర్చిపోయారు మావయ్య ఒకటే కాదుగా ఫైనల్ చేసేది మీరు కోట్ చేసిన రేట్ కంటే తక్కువ చేసిన వాళ్ళు ఉంటే అయినా మావయ్య ఇంకోసారి చెప్పి చూస్తాను అది సరే గానీ ఎవరికి డబ్బు నువ్వు మనవాడివి గనక చెప్తున్నాను మన గ్రూపులో నుండి ఒకరు రాజ్యసభ మెంబర్ కావాలనుకున్నావు ఆహా నార్త్ లో ఉన్న స్మగ్లర్స్ చాలా మంది ఇవాళ పార్లమెంట్ మెంబర్స్ గా ఉంటున్నారు मन ग्रूप नुंटे मंचदेन अनुकुन्नाम पार्टी हाईकमांड रेंडु कोटि रूपायलु डिमांड चेसिंदि दानिकि ना वाटागा इस्तुन्न कैश सर एंट्रा रहीम गारु वच्चारु वस्तुन्नानु वेट चेयमनु ओके सर एंपी अय्येदि एवरो तेलुसा ना कोसम इप्पुडु वच्चाडे वाडे बाबा रहीम बाबा कसे कूर्चो इप्पुडु वच्चा अल्ला अय्यो कंप मुच्चेला वीळ्ळनि तीसुकुरावडानिकि ड्रैवर् उन्नाडुगा వీటిని నా టోపీయే లేచిపోయి ఉండేది నేను వాళ్ళతో పాటు హోటల్ వరకు వెళ్ళాలి తిరిగి వచ్చాక మిగిలిన విషయాలు చెప్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు ఏ ఆ హలో ఎవరే ఫోన్ చేసింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కృష్ణమూర్తి అయితే నువ్వు ఎందుకు అలా ఫోన్ పెట్టావు हलो फोन कटे सर नम्मन माला सर रम्या सर का नलतगा रम्य पड़क सर इपड़ेगा शूटिंग अंदवल्ले अयो डाक्टर अदेम अवसर ले सर का सब रेस्ट तीसुकुंटे अदे तग्गिपोतुंदी అవును సార్ సరే సార్ ఏమి ఏంటి నీ ఉద్దేశం గొప్ప అదృష్టం మనల్ని వెతుకుంటూ వస్తే వద్దంటావేమే మూర్ఖురాలా ఆయన ఎవరు అనుకున్నావు ఎంతో పేరున్న మినిస్టర్ కోటేశ్వరుడు ఆయన గారికి ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్ నాకంటే వయసులో పెద్దవాడైన కొడుకులు కూతుళ్ళు నాతనికి చిన్న చిన్న ఇళ్ళు ఉప్పుడుగత్తెలు ఉన్నారో తెలుసా నీకు అవి చాలు అన్న టేర్ హోస్టెస్ టీవీ అనౌన్సర్స్ సినీ ఆర్టిస్ట్ ఇలా ఎంతమంది జీతాలతో ఆడుకుంటాడు అతను అవన్నీ ఆలోచిస్తూ కూర్చోకూడదు మన విషయం మనం చూసుకుంటే చాలు 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు
అతను ఈ రోజే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదీ కాక 5 లగ్జరీ బస్సులు పర్మిట్లతో సహా ఊటీలో ఒక ఎస్టేట్. ఇంతకంటే ఏం కావాలి మనకి? అవసరాలకు మించిన డబ్బుని నేను సినిమాలో నటించి సంపాదించి పెడుతున్నానుగా, మొత్తంగా నన్ను నమ్మేయాలని నిర్ణయించుకున్నారా? అవుని, నీ అందం ఎన్నటికీ ఇలాగే ఉంటుందనుకోకు. 4-5 సంవత్సరాల్లో ముఖం కాస్త అటు ఇటు అయితే ఈ రోజు నీ ముందు చేతులు కట్టుకుని నిల్చున్న ప్రొడ్యూసర్స్ లో ఒక్కడు నీ వైపు చూడ్డు. కీస్తే అడే బొమ్మలా నన్ను ట్రీట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అనాథలా చూసావు గానీ ఒక్కరోజైనా ప్రేమగా అక్కను చేర్చుకున్నావా నువ్వు? వయసుకు రాగానే నన్ను సినిమా నటించి చేయాలంటూ తొందరపడ్డావు. విశ్రాంతి లేకుండా డాన్స్ చేస్తూ పడిపోయినా వదలలేదు నన్ను. డ్రైవింగ్, రైడింగ్, స్విమ్మింగ్ అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళావు. లక్షలు సంపాదించే నా పేరున ఏదైనా బ్యాంకు లో ఇంతవరకు ఒక్క అకౌంట్ ఉందా? నా సొంతం అని చెప్పుకోవడానికి ఇంట్లో ఏముంది నాకు? నోర్మై, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. ఇంతవరకు నేనే మాట్లాడలేదే. ఒక బానిసలా తలాడిస్తూ పడున్నాను. ఇక నా వల్ల కాదు, నువ్వు చెప్పిన అనీచుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మాటిచ్చింది ఖాన్ సాబ్, గుర్తుంచుకో. వినలేదంటే నరికి పోగులు పెడతారాయన. లేదు, అలా చేయలేడు. ఈ సినిమా నటి అవసరం అతనుకుంది. నా పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకుని ఈ రోజు కార్లో తెచ్చిన పెట్టెల్ని నువ్వు చూసావుగా. ఇక అతని బిజినెస్ కి ఆ మంత్రి సపోర్ట్ కావాలి కనుక నన్ను ఎరగా వేస్తున్నాడు. దీనికి పేరు పెళ్లి కదమ్మా, తార్చడం, పింపింగ్. ఆయన గారి ఓల్డ్ బిజినెస్, పెద్దాపురంలో బ్రోకర్ పనిచేసిన ఖాన్ సాహెబ్ గారి. ఏం కోసావే? ఆయన బిజినెస్ కోసం ఓ వేసీల అడ్డమైన వాళ్ళ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా లేను. డోంట్ టచ్ మీ. రమ్య, ఆగలే అక్కడ, నీకే చెప్పేది. మర్యాదగా చేతి. ఈ కార్ కీస్ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఎక్కడికైనా ఈ నరక నుంచి దూరంగా. ఇవ్వు ఆ కీస్. ఇవ్వు, ఇస్తావా లేదా? రమ్య, ఏ భయంగా ఉందా? అందరిలాగే నీకు ధైర్యం లేదా? మా అమ్మ ఆ ఖాన్ సాహిబు పెంచుకుంటున్న కాపలా కుక్క అన్నమాట. నోటికొచ్చినట్టు వాగావో, ప్రాణాలు తీస్తాను. దీన్ని పైకి తీసుకురండిరా. భలే వాడులే, ఇక్కడికి వచ్చి పడుకున్నావా? పొద్దున్న నుంచి వెతుకుతున్నాను. ఒక్క మాట చెప్పేసి రాకూడదు. ఏమైంది? నువ్వు చేసి నాకేం నచ్చలేదు. రాత్రి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు? ఓ, అదా విషయం. అదే, అందరూ చూస్తుండగా అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళావు. ఖాన్ సాబ్ గురించి తెలుసు కదా, అతను ఊరుకుంటాడా? అదే నా భయం. ఎందుకు నా భయం? వాడు ఏమైనా పెద్ద మోనార్కా? సర్లే, నీకు కాకపోవచ్చు, కానీ నీ మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించాడు. తన ఇంటికి వెళ్ళిన వెంటనే తిట్టి కొట్టి రాత్రంతా చిత్రహింసలు పెట్టాడట. వాళ్ళ లాయర్ చెప్పాడు, అతను అక్కడే ఉన్నాడట. అతను చెప్పినా వినకుండా ఇష్టం వచ్చిన కొట్టాడట. ఇప్పుడు తను ఎక్కడ ఉంది? ఎక్కడుందా? నిన్ను కొట్టారని తెలిసితే సారీ. వాడే కాదు, ఇంకెవరైనా సరే నిన్ను ముట్టుకున్నారని తెలిసిందంటే వాళ్ళ చేతులు నరికేస్తా. ఎస్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నిజం.
ఎవరు వచ్చినట్లేదే, ఇక్కడేగా వెయిట్ చేయమని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పని స్వయంగా నీకు అప్పగించాలని చెప్పారు. ఎవరా పార్టీ? మిస్టర్ డేవిడ్ అబ్రహాం. బాస్ ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు. నమ్మలేకపోతున్నావు కదూ, గల్ఫ్లో ఉంటూ బాంబే అండర్వరల్డ్ని శాసించే మాఫియా డాన్, ఇంటర్పోల్, ఇండియన్ పోలీస్ చాలా రోజులుగా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్కడికి ఎలా రాగలడని నీకు సందేహంగా ఉంది కదూ. ఆయన గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చేళ్లే విషయం చాలామందికి తెలుసు, కానీ ఏ ఒక్కరూ బయటపెట్టడానికి సాహసించలేకపోతున్నారు. కారణం, మిస్టర్ డేవిడ్ అబ్రహాం దగ్గర డబ్బు తీసుకుని ఎంపీలు, మినిస్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మంత్రుల ద్వారా కస్టమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో తన వాళ్ళు ఉండేలా చూసుకుంటాడు. వాళ్లే ఇప్పుడు బాస్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అదిగో ఆ కారులో వెళ్ళాలి. హలో, ఐఎమ్ శెట్టి, సతీష్ శెట్టి.